ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 30వ అధ్యాయం, ఒంగోలు. వేదములు కూడా వర్ణింప వీలుబడని నిర్గుణంపైన బ్రహ్మననేక విధుల సగుణ బ్రహ్మగా భువిని సాక్షాత్కరింపజేయగలదొక్క మహితాత్మ చిత్తవృత్తి. ఓంకారం సముద్రం వంటిది. తక్కిన మూర్తి ధ్యానములన్నీ నదీనదముల్లాంటివి. నదులన్నీ చివరకు సముద్రంలో లీనమైపోతాయి. ప్రణవమే సమస్త మంత్రములకు ప్రాణమయ్యున్నది. ప్రణవము లేని మంత్రమునకు ప్రాణశక్తి లేదని, అందువలనే దీనిని అక్షరమని అంటారు. అందుకే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. అది ఒక్కటే శాశ్వతంగా నిలుచును. తక్కినవన్నీయు కాలాంతరమున నశిస్తాయి. కానీ ఓంకారోపాసన చేయువారికి ప్రధానంగా చిత్తైకాగ్రత, చిత్త నిర్మలత్వం ఉండి తీరాలని అంటారు. ఈ రెండు లక్షణములు కలిగి ఓంకారోపాసన చేయువారికి ఖండజ్ఞానము నశించి అఖండ జ్ఞానము కలుగును. జ్ఞానము లయము చెంది జ్ఞేయాకారము కలుగుటకును, ధ్యాత ధ్యేయాకారము అగుటకును, మృత్యువు నుండి అమృతత్వంలోనికి కలియుటకును, తమస్సు నుండి జ్యోతిస్సులోనికి వెళ్ళుటకును ఓంకారోపాసనకు మించిన వేరు మార్గము లేదు. ఈ ప్రణవోచ్చారణ చేసిన ఎడల దేహ అవస్థాన కాల గుణత్రయములకు అతీతుడై అలరారునని పెద్దలు చెబుతారు. అటువంటి ఓంకార సాధనమే మన గోల్గా పెట్టుకోవాలన్న సత్యాన్ని అనునిత్యం గుర్తుంచుకొని దాని సాధనకై కృషి చేయాలని ఓం గోల్ అని నామకరణ చేసిన ఆ మహాజ్ఞాని ఎవరో గాని వారు సర్వదా వందనీయులు. జాతి కుల మత వర్గ వర్ణ విభేదాలతో కొట్టుకుంటున్న, అధర్మంతో అలమటిస్తున్న మానవాళిని ఉద్ధరించేందుకు ఈ కాలానికి తగిన వేషభాషలతో సర్వమత సమన్వయాత్మకమైన బుద్ధితో శక్తితో అవతరించిన మూర్తి సద్గురు సాయినాథులు. వారు కాలాతీతులు, గుణాతీతులు, తురియాతీతులు. మన మాస్టర్ గారు ఒక అన్వేషకునిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించి అఖండ ప్రజ్ఞావంతులు కృపా విశేషానుగ్రహము వలన తాను పొందిన అనుభూతికి కృతజ్ఞతాపూర్వకంగా తనను తాను సమర్పించుకొని స్థితప్రజ్ఞుడై ద్వంద్వాతీతుడై నిరంతరము సాయి సాయి అంటూ భ్రమరకీటక న్యాయాన సాయి మాస్టర్గా రూపొందిన తల్లి, తండ్రి, గురువు, దైవం తన దరి చేరిన వారందరినీ తన ఆధ్యాత్మిక సంపదకు వారసులని చేశారు. ఆ సంపద పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే కాలదోషం పట్టి తరుగుతుంది. ఆ సంపదను పెంచుకునే ప్రయత్నంగా మనందరికీ పంచడానికి మన సాయి బంధువులు, గురుబంధువులు సావధానులై ఉన్నారు. అప్రమత్తులమై ఆ నవరసభరితమైన మాస్టర్ గారి స్మృతులను పంచుకొని ఆనందంతో తరిద్దాం. 30వ అధ్యాయం సమాప్తం. ఓం.